హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ గార్డెనింగ్. ఈరోజు ఈ వీడియోలో ఆన్లైన్లో నేను పర్చేస్ చేసినటువంటి ఎగ్జోటిక్ ప్లాంట్స్ గురించి మాట్లాడదామని చెప్పేసి ఈ వీడియో చేశాను. సో ఫ్రెండ్స్, లెట్స్ గో ఇన్ టు ది వీడియో. ఈ వీడియో స్పాన్సర్ వీడియో కాదండి. నేను కేవలం ఏంటంటే ఆ నర్సరీ వాళ్ళు, ఆన్లైన్ నర్సరీ వాళ్ళు చూపించినటువంటి డెడికేషన్, వాళ్ళ యొక్క జెన్యూనిటీ అండ్ వాళ్ళు తీసుకున్నటువంటి ప్రోడక్ట్ కేర్, వీటిని దృష్టిలో పెట్టుకొని నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. ఆన్లైన్లో నేను ఎన్నో మొక్కలు పర్చేస్ చేశాను, కానీ అది వెదర్తో సంబంధం లేదు. అది వానాకాలం కావచ్చు, ఎండాకాలం కావచ్చు, శీతాకాలం కావచ్చు, మొక్కలు ఎలా వచ్చినా కూడా అవి చనిపోతూ ఉండేవి. కానీ ఇవి, ఈ నర్సరీ ద్వారా తీసుకున్నటువంటి మొక్కలు మాత్రం చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఎటువంటి వాడటం కానివ్వండి, లేకపోతే విల్టింగ్ లాంటివి కానీ ఏమి లేకుండా చాలా బాగా చేశారు. జాగ్రత్తగా ప్యాక్ చేసి అట్ ద సేమ్ టైం అన్లోడ్ చేసిన తర్వాత, సో కాల్డ్ ఓపెన్ చేసిన తర్వాత స్ప్రే చేయడానికి కావాల్సినటువంటి ఫంగిసైడ్ని కూడా వాళ్ళు సప్లై చేశారు. ఆ నర్సరీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఇష్టమున్నవారు ఒకసారి ట్రై చేయొచ్చు. సో ఇక్కడ నేను 7 మొక్కలు తీసుకున్నానండి. ఇవన్నీ కూడా ఎగ్జోటిక్ ప్లాంట్స్, అంటే 70% ఎగ్జోటిక్ ప్లాంట్స్ అండి. సో ఫస్ట్ది వచ్చేసేసి చెటోకీ ఆరెంజ్. ఇక్కడ చూసారు ఫ్రూట్ ఏ విధంగా ఉంటుందంటే మన తీపి నారింజ మాదిరి ఉంటుందండి. ఇది వెస్ట్ బెంగాల్లో చాలా ఫేమస్ అయినటువంటి ఆరెంజ్ వెరైటీ. ఇది ఏంటంటే గ్రాఫ్టింగ్ ద్వారా చేసినటువంటి మొక్క అన్నమాట. సెకండ్ మొక్క వచ్చేసేసి ఇది ఒక ఎగ్జోటిక్ ప్లాంట్, బ్లాక్బెర్రీ అంటారండి. మన మల్బెర్రీ ఐడియా ఉంది కదండి, ఆ ఫ్రూట్ మాదిరి ఉంటుంది, కానీ దీని యొక్క టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ఇది కటింగ్ ద్వారా తయారు చేశారు. ఇది ఆల్మోస్ట్ అరౌండ్ 6 మంత్స్ వయసు ఉంటుంది. సో ఇదేంటంటే వైన్ టైప్ అనమాట, అంటే ద్రాక్ష మొక్క మాదిరి పాకుతూ ఉంటుందన్నమాట. మూడో మొక్క వచ్చేసేసరికి బొంబాయి లిచ్చి అండి. వెరైటీ పేరే బొంబాయి లిచ్చి, లిచ్చి ప్లాంట్ అన్నమాట. ఇది బీహార్లో బాగా ఫేమస్ ఫ్రూట్. అండ్ ఈ ఫ్రూట్ యొక్క ఫ్లేవర్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఒక అరగంట పడుతుంది, అంత బాగుంటుందన్నమాట. సో నాలుగో మొక్కకు వచ్చేసేసరికి ఇదేమిటంటే స్ట్రాబెర్రీ గోవా అండి. ఇది వచ్చేసేసి ఫ్రూట్ స్ట్రాబెర్రీ కలర్లో ఉంటుంది, స్ట్రాబెర్రీ సైజులోనే చిన్నగా ఉంటుంది, లోపల కూడా కట్ చేసినప్పుడు రెడ్ కలర్లో ఉంటుంది. సో ఏంటంటే ఇది ప్యూర్ గోవా ఫ్యామిలీ కాదు, ఇట్స్ ఎ డిఫరెంట్ ఎగ్జోటిక్ ప్లాంట్ అన్నమాట. ఇది కంప్లీట్గా ఎగ్జోటిక్ ఫ్రూట్. సో ఇది వచ్చేసేసి ఇది కూడా దగ్గరగా 1 ఇయర్, ఇది కూడా ఎయిర్ లైనింగ్ ద్వారా చేసినటువంటి మొక్క అన్నమాట. ఐదవ మొక్క వచ్చేసేసరికి థాయ్ రెడ్ గోవా. ఇదేంటంటే అండి, ఇది థాయ్ వెరైటీ అనమాట. ఇది కూడా ఒక ఎగ్జోటిక్ ప్లాంట్. ఫ్రూట్ వచ్చేసేసి ఇక్కడ చూసినట్లుగా రెడ్ కలర్లో ఉంటుందండి, కట్ చేసినప్పుడు కూడా డార్క్ క్రిమ్జన్ రెడ్, ఇక్కడ ఆకుల రంగులోనే ఫ్రూట్ లోపల భాగం కండ కూడా అదే రంగులో ఉంటుందన్నమాట. ఇది ఎయిర్ లైనింగ్ ద్వారా చేశారు. ఇది కూడా దగ్గర 6-8 నెలల వయసు ఉన్నటువంటి మొక్క. ఐదవ మొక్క వచ్చేసేసి సీడ్లెస్ లెమన్ అండి. ఇక్కడ ఏంటంటే మనకి ఎన్నో రకాల నిమ్మపళ్ళు, నిమ్మ జాతులు ఉన్నాయి, కానీ ఇది సీడ్లెస్. ఇది నాకు తెలిసి ఎయిర్ లేయరింగ్ ద్వారానే చేశారు ఈ మొక్క. కంప్లీట్ విత్తనం లేకుండా కేవలం రసము కండగలిగినటువంటి మొక్క అన్నమాట. ఇది వచ్చేసేసి పెర్జిమన్ అండి. ఇది కంప్లీట్ ఫారిన్ ఫ్రూట్. సో ఇది చూడటానికి ఏ విధంగా ఉంటుందంటే టమాటో పండులాగా ఉంటుంది, కాకపోతే చాలా మన ఆప్రికాట్స్, మీకు ఐడియా ఉంటే డ్రైడ్ ఆప్రికాట్స్ తినే ఉంటాం మనకి, ఇక్కడ ఇండియాలో కూడా దొరుకుతూ ఉంటాయి ఆ మొక్క అన్నమాట, ఆ విధంగా ఉండేటువంటి మొక్క. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మట్టి తయారు చేసుకున్నాను, ఏ విధంగా తయారు చేసుకొని ఏ సైజు కుండీల్లో నేను నాటుతున్నాను. ఈ 7 మొక్కలు కూడా నేను కుండీల్లోనే నాటాలనుకుంటున్నాను. సో ఏంటంటే అది రేపు పొద్దున షిఫ్ట్ చేయడానికి కానివ్వండి, దేనికైనా కూడా భూమిలో కన్నా ఇదేంటంటే ఈజీగా ఉంటుంది. ఓన్ హౌస్ మీ గార్డెన్ లాగా ఉంటే మాత్రం భూమిలో నాటుకోవచ్చు. సో ఇక్కడ నేను 10 అంగుళాల కుండీ తీసుకున్నాను. ఎప్పుడైనా కానివ్వండి, చిన్న మొక్కలు, సన్నటి మొక్కలు నాటేటప్పుడు ఎంత తక్కువ సైజు తీసుకుంటే, అంటే వాటి యొక్క రూట్ బాల్ కన్నా చిన్న సైజు, అంటే రూట్ బాల్ కన్నా కొద్దిగా పెద్ద సైజు, జస్ట్ 1-2 అంగుళాలు లేదా 3 అంగుళాలు పెద్ద సైజు తీసుకుంటే మంచిది. మనం ఒకేసారి రూట్ బాల్ కన్నా చాలా పెద్దది తీసుకుంటే రేపు పొద్దున ఏమవుతుందంటే వాటర్ మనం పోస్తాము, ఎక్కువ వాటర్ హోల్డింగ్ కెపాసిటీ పెరిగిపోయి వేరు కుళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ మొక్కలన్నీ కూడా 6-8 అంగుళాల సైజు ప్లాస్టిక్ పాట్స్లో నర్సరీ వాళ్ళు పంపించారు. సో నేనేం చేశాను, 10 అంగుళాల పాట్ తీసుకున్నాను. 10 అంగుళాలంటే ఆ పైన ఓపెన్ ఉంది కదండి, ఇచ్చి వారి నుంచి అచ్చే వరకు
ఎన్ని ఇంచులు ఉంటుందో దాన్ని మనం డయామీటర్ ఆఫ్ ద పాట్ అంటాము. దాన్ని బేస్ చేసుకొని మనం నాటుకోవాలి. ఇక నాటుకోవటం అంటారు చాలా సింపుల్ అండి. రూట్ బాల్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు నాటుకోవాలి. ఒకవేళ గ్రాఫ్టింగ్ మొక్క అనుకోండి, ఆ గ్రాఫ్ట్ చేసినటువంటి ప్రదేశం భూమికి అంగుళం పైన ఉండాలన్నమాట. సో తర్వాత ఇప్పుడు ఇది చూడండి, ఇది కట్టింగ్ కరెక్ట్గా రూట్ బాల్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకే నేను నాటుకుంటున్నాను. అవసరమైన మేర మళ్ళీ అది ప్రెస్ చేసి మట్టి కప్పేస్తున్నాను. అయితే ఈ మట్టి ఇప్పుడు దగ్గర దగ్గర 7 డిఫరెంట్ రకాల పళ్ళ మొక్కలు తీసుకున్నాను కదా, మరి వాటికి ఏ విధమైనటువంటి మట్టి తయారు చేశాను అంటే, నేను ఇది ఇంట్లోనే తయారు చేసుకున్నటువంటి మట్టి అండి. 30% కోకోపీట్ తీసుకున్నాను, 30% ఎర్రమట్టి తీసుకున్నాను, 30% వెర్మీ కంపోస్ట్ తీసుకున్నాను, 10% నేనేం తీసుకున్నాను అంటే పెర్లైట్ అనేటువంటి, మీరు తెల్లగా చూస్తున్నారు కదా, ఆ పెర్లైట్ అనేటువంటిది తీసుకున్నాను. పెర్లైట్ ఎందుకు అంటే వాటర్ డ్రైనేజ్ బాగా అవ్వటానికి అది దోహదపడుతుంది. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసేసి గ్రాఫ్ట్ మొక్క, భూమికి చాలా పైగా చేశారు కాబట్టి ఇబ్బంది లేదు. ఇది దగ్గర దగ్గరగా 6 నుంచి 8 నెలల మొక్క ఉంటుంది. అయితే ఆ ఇది కేవలం 6 అంగుళాల పాట్లోనే చేశారు కాబట్టి మనకి 10 అంగుళాల పాట్ దగ్గర దగ్గర 2-3 ఏళ్ల వరకు కూడా సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు మొక్కను నాటుకునేటప్పుడు పళ్ళ మొక్కను మరి ముఖ్యంగా 2 విధాలుగా నాటుకోవచ్చు. ఒకటి, రూట్ బాల్ని కంప్లీట్గా తీసివేసేసి జాగ్రత్తగా, కేవలం ఇక్కడ చూసారు పెర్జిమన్ మొక్క, ఇది దాదాపుగా 2 ఏళ్ల మొక్క అండి. అయితే దీని యొక్క రూట్ బాల్లో నేను గ్రహించింది ఏంటంటే కొంచెం బంకమట్టి ఎక్కువగా ఉంది. మిగతా వాటిల్లో కాస్త ఇసుక కలిసి ఉంది, కానీ దీంతో వచ్చిన రూట్ బాల్లో బంకమట్టి ఎక్కువగా ఉంది. సో రేపొద్దున మనం కొంచెం వాటరింగ్ ఎక్కువ చేసినా కూడా మొక్క కుళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. అందుకని చెప్పేసేసి నేను ఒక 10 నిమిషాలు రూట్ బాల్ని మునిగే వరకు నీళ్ళలో నానబెట్టేసేసి జాగ్రత్తగా దాన్ని తీసివేసి బేర్ రూట్గా, అంటే మట్టి లేకుండా కేవలం వేర్లతో ఉన్నటువంటి మొక్కని నేను నాటుకున్నాను. దానివల్ల ఏంటంటే మొక్క సస్టైన్, అంటే నిలబట్టడానికి కొంచెం టైం పట్టొచ్చు, కానీ హెల్దీగా ఉంటుంది. రేపొద్దున నీళ్ళు ఎక్కువైనా తక్కువైనా మొక్క చనిపోకుండా ఉంటుంది. కానీ మిగిలినటువంటి 6 మొక్కలకు కూడా నేను రూట్ బాల్ తీయలేదు, ఎందుకంటే అది కొంచెం రిస్కీ జాబ్. అట్ ద సేమ్ టైం అది దానివల్ల మొక్క ఇబ్బంది లేకపోయినా కూడా ఒక్కొక్కసారి పిల్లవేర్లు తెగిపోయి మొక్క ఎండిపోయే ప్రమాదం జరుగుతూ ఉంటుంది. ఒకసారి మీరు మొక్క నాటుకోవటం జరిగిన తర్వాత మీరు మొక్కలకి సమృద్ధిగా నీరు పోసుకోవచ్చు. సో ఇక్కడ నేనేం చేశానంటే ఆల్రెడీ నాటే ముందు రూట్ బాల్ని 1-2 నిమిషాలు వాటర్లో సోక్ చేశాను. సో దట్ మొక్కకు కావాల్సినటువంటి నీటిని ఆ రూట్ బాల్ ఆల్రెడీ పట్టేసుకుంది కాబట్టి నేను మొక్కల్ని ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత కుండీల్లో నేను ఎక్కువగా నీళ్లు పోయలేదు. కేవలం సూపర్ఫిషియల్గా జస్ట్ 1-2 అంగుళాల మేర తడిచే విధంగానే పోసాను. అది కాక ఆల్రెడీ కోకోపీట్ తడిగా ఉంది కాబట్టి నాకు రెగ్యులర్గా నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. ఇక్కడ వాళ్ళు నాకు 2-3 గ్రాముల ఫంగిసైడ్ పొట్లం ఒకటి పంపించారండి. వాళ్ళు చెప్పింది ఏంటంటే మీరు నాటుకున్న వెంటనే ఈ పొడిని 1 లీటర్ నీటిలో కలుపుకొని మొక్కలపై పిచికారీ చేసుకోండి అని చెప్పేసి చెప్పారు. నాకు తెలిసి ఈ ఫంగిసైడ్ని చూస్తుంటే నాకు కార్బనిజం మాదిరి అనిపించింది. ఎందుకు అంటే సాధారణంగా ఈ తెగుళ్ళు రాకుండా పళ్ళ మొక్కల మీద ఎక్కువగా వాడతారు అది. సో నేను మొక్కలు నాటేసిన తర్వాత నీళ్లు పోసి మొక్కలు సెట్ అయిపోయినాయి, నిలబడ్డాయి అన్న తర్వాత అన్ని మొక్కలకి ఆకులు బాగా తడిచే విధంగా, అడుగు బాగాన పై బాగాన తడిచే విధంగా ఫంగిసైడ్ స్ప్రే చేశాను. దీనివల్ల ఏంటంటే మన దగ్గర వాతావరణం కొంచెం హ్యూమిడ్గా ఉంటుంది, బెంగాల్ కల్లి ఇంకో విధంగా ఉంటుంది. ఈ ట్రాన్జిట్లో ఏంటంటే తెగుళ్ళు రాకుండా ఇది కాపాడుతుంది. ఆ తర్వాత మరి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే లేబలింగ్. ఈరోజు మనం నాటుతున్నాం కాబట్టి మనకు గుర్తుంటుంది ఏ మొక్క ఏంటి అన్నది. 1 సంవత్సరం తర్వాత అది ఏ మొక్క ఏ వెరైటీ అన్నది మనకు గుర్తుండదు. కాబట్టి ఇలా నేమ్ ట్యాగ్స్ లేదా లేబల్ మీద పేరు, డేట్ ఆఫ్ ట్రాన్స్ప్లాంటేషన్, అంటే ఏ రోజు మనం మొక్క నాటుకున్నాము, అదేం వెరైటీ, కొన్ని ముఖ్యమైనటువంటి, అది మీ ఇష్టం, ముఖ్యమైనటువంటి విషయాలను రాసుకొని పెట్టుకుంటే ఏంటంటే అది రేపొద్దున 6 నెలల తర్వాత అయినా 1 సంవత్సరం తర్వాత అయినా కూడా ఉంటుందన్నమాట. సో ఇక్కడ మా బాబుకి ఇచ్చాను ఈ చిన్న జాబు, వాడు ప్రతి మొక్కకు కూడా లేబలింగ్ చేస్తున్నాడు. సో ఫ్రెండ్స్, ఈ మొక్కలు ఎదిగే కొద్దీ నేను ఇస్తున్నటువంటి కేర్, అదేవిధంగా నేను తీసుకుంటున్నటువంటి జాగ్రత్తలు మెలకువలు కూడా నేను మీకు అప్డేట్ రూపంలో రెగ్యులర్గా ఇస్తాను. అదేవిధంగా నేను ఈ నర్సరీ, ఈ పర్చేస్ చేసినటువంటి ఆన్లైన్ నర్సరీ యొక్క లింక్ కూడా నేను పెడతానండి. మీకు ఇష్టం ఉంటే కానీ, మీరు కావాలి అనుకుంటే పళ్ళ మొక్కల వరకు, స్పైస్ మొక్కల వరకు అక్కడ దొరుకుతాయి. సో నేనైతే ఈ కంపెనీని, సోకాల్ నర్సరీని నేను స్పాన్సర్ చేయలేదు. నేను ఆ నర్సరీని రికమెండ్ చేయట్లేదు, జస్ట్
నా ఒపీనియన్ నేను మీకు ఇక్కడ మెన్షన్ చేశాను. అయితే ఇప్పుడు నేను తీసుకున్నటువంటి 7 మొక్కల యొక్క పళ్ళు ఏ విధంగా ఉంటాయి అన్నది మీకు ఒక బ్రీఫింగ్ కోసం నేను ఇక్కడ ఫొటోస్ అటాచ్ చేశాను ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఒకవేళ నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోలు మీకు రెగ్యులర్గా నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.